సికింద్రాబాద్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 5 ఏళ్లలో ఎంపీగా కేంద్రం నుంచి తెచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ఆ ప్రజెంటేషన్లో వివరించారు. మరోసారి తనకే ఓటేసి ఆదరించాలంటూ విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి. కళ్ళుండి చూడలేనటువంటి వాళ్ళు, చెవులుండి తెలుసుకోలేనటువంటి వాళ్ళు, నేను జవాబు చెప్తే అర్థం కూడా కాదన్న. ఎంతసేపు మీరు ఎట్లా ఖర్చు పెడతారు డబ్బులు మాకు ఇవ్వండి, ఆ డబ్బులలో మీ కమిషన్ వస్తుంది మాకు, కాబట్టి మీరు ఖర్చు పెట్టొద్దు అనేటువంటి విధంగా వ్యవహారం చేస్తూ అనేక సార్లు మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఒక వ్యక్తి చెప్పలేనటువంటి మాటలతో నన్ను విమర్శించారు, మంత్రులు విమర్శించారు. ఒక ముఖ్యమంత్రి ఒక కేంద్ర మంత్రి పట్టుకొని ఏ భాష మాట్లాడు అంటే అంత భయంకరమైన భాష మాట్లాడు. ఆయన విచక్షణకే వదిలేస్తాను, ప్రజలు దానికి సంబంధించిన జవాబు చెప్పారనుకోండి, అదే విషయం. అందరికీ ఆ రకంగా భాష మాట్లాడినప్పుడు చెప్పాలి అందరికీ. వివరించిన తీరులో కానీ పద్ధతిలో కానీ అంకిత భావంతో పనిచేశాను. కాబట్టి సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు అందరు కూడా నేను దీన్ని చిన్న చిన్న కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి అందించే ప్రయత్నం చేస్తాము. ముఖ్యమైనటువంటి వ్యక్తులందరికీ ప్రతి ఇంటికి పుస్తకం అందించే ప్రయత్నం చేస్తాను. దీన్ని సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాను. మీరు తెలుసుకొని మీరు మీ ఎంపీగా నేను పనిచేశానంటేనే ఓటేయండి, పని చేయలేదని మీరు భావిస్తే నాకు ఓటేయాల్సినటువంటి అవసరం లేదు.